ఆడపడుచులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అక్కడక్కడ కొంత ఇబ్బంది అయినప్పటికీ అరేంజ్మెంట్ విషయంలో బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అందుకే క్యూ లైన్లో ఎండ ఉన్నది కాబట్టి వాటర్ ప్యాకెట్స్ కూడా అందరికీ అక్కడ మొబైల్గా సప్లై చేయడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా ప్రజలకు భక్తులకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ యొక్క జాతర ఏర్పాట్లు చూస్తుంది కాబట్టి ఎవరికన్నా చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ జరిగినా కానీ ఇంత లక్షల సంఖ్యలో జనం ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడకుండా తప్పకుండా ఇక్కడ అరేంజ్మెంట్ విషయంలో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కానివ్వండి, టెంపుల్ ట్రస్టీ కానివ్వండి, అందరి సహకారం తీసుకొని మనం ఇబ్బంది లేకుండా దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూసారు గతంలో గతానికంటే ఎక్కువ జనం ఉన్నారు కాబట్టి కొంత, ఎందుకంటే మనకు టెంపుల్ పరిమిధిలో ఉన్నటువంటి ఏరియా ఇంతే ఉన్నది కానీ జనసంఖ్య కూడా విపరీతంగా వచ్చారు కాబట్టి అందరికీ అమ్మవారు చల్లంగా చూడాలి, పాడి పంటలతో రాష్ట్రం కలకలలాడుతుండాలి కాబట్టి వచ్చే భక్తులకు కొంత వెనక ముందు తప్ప ఏ ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కంట్రోల్ రూమ్స్ కూడా ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి నేను అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొంత వెనక ముందు అయితే తప్ప ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.